పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావ్. ఏయ్ చంపేస్తా నోరెత్తావంటే అసూయకన్నా ఓ హద్దు పద్దు ఉండాలే. నీ కుళ్ళు బుద్ధితో ఇతరుల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే నీ ఊరుకుంటా అనుకున్నావా? బుద్ధికి అవతలు పారేస్తాను. ప్రేమట ప్రేమ. ఏ నా కొడుక్కి ఆ సంబంధం చూడక ముందు ఏమైందే నీ తమ్ముడు ప్రేమ? నా కొడుక్కి ఆ పిల్లని ఇవ్వడానికి ఒప్పుకోగానే మొలకెత్తిందా మీ తమ్ముడు గారి ప్రేమ? అసలు నీకు సిగ్గు లజ్జానే ఉన్నాయా? అసలు నువ్వు ఆడవానివేనా? మర్యాద మర్యాదగా మాట్లాడండి. అరే ఛే, నీకు మర్యాద ఇచ్చాడంటే అసలు నీ కుటుంబమే పెద్ద మర్యాదస్తుల కుటుంబం. ఒక అక్క కులంగాని వాడితో లేచిపోయింది, మరొకటి వయసు తేడా అనేది కూడా లేకుండా సిగ్గు లేకుండా లేవదీసిపోయింది. మా వాళ్ళ గురించి మీకు అనవసరం. నా కొడుకు గురించి కూడా నీకు అనవసరం. ఏ నీ వాళ్ళ గురించి నాకు అవసరం లేనప్పుడు నా కొడుకు గురించి నీకెందుకే? నా కొడుకు జీవితంలో నిప్పులు పోయాలని ఎందుకు చూస్తున్నావు? మా జీవితాలతో ఆడుకోవడానికేగా నువ్వు మీ చెల్లెలు మా ఇంట్లో అడుగు పెట్టింది? ఒకటి కడుపు చేయించుకుని ఒక తమ్ముడి కట్టుపడేస్తే అదే కడుపుని అడ్డం పెట్టుకుని నువ్వు నీ పాదం మోపావు. ఇప్పుడు తమ్ముడు ఒకడు మిగిలాడు, వాడిది ప్రేమే. ఆహాహా, ఎంత గొప్ప లవ్వుల కుటుంబమే మీది. ఆ లవ్వులకున్న విలువ నీకు తెలీదదనా? ఎంత వాల్యూ అనుకున్నా? పైసాకి కొరగాని పేదవాళ్ళ మీద కాదు వీళ్ళ ప్రేమ. వీళ్ళు ప్రేమించాలంటే ఆ మనుషుల వెనక కోట్లు విలువ చేసే ఆస్తుండాలి. అవి ఉండబట్టే వీళ్ళు ఈ ఇంట్లో అడుగు పెట్టారు. ఏ ఏంటే, ఏం తెగరచ్చిపోతున్నావు? అవకాశం దొరికింది కదా అని న్యూసెన్స్ చేయాలని చూస్తే ఏం చేస్తావే నువ్వు? ఏం చేయగలవు? ఏ నేనన్న మాటలో తప్పే ఉంది? ముందు లేని నీ తమ్ముడు ప్రేమ ఇప్పుడెలా ముందుకొచ్చింది? అష్టాలు ఒక మామూలు మనిషివి, నీకు కోట్లొచ్చి పడ్డాయి. పాపం నీ తమ్ముడికి డబ్బు కావాలి కదా, అవి మాధవిని అంటి పెట్టుకుని ఉన్నాయి. అందుకని ఈ ప్రేమ వ్యవహారం బయటకొచ్చింది. ఆహాహా, ఎంత వాల్యుబుల్ నీ లవ్. రారా తమ్ముడు, ఈవిడ గారు చేస్తున్న నిర్వాకం చూసావా? కొంతమంది మనుషులు ఉంటారు, ఆత్మగౌరవం కుటుంబ గౌరవం పరువు మర్యాద అంటూ వీటి గురించి చాలా చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు. కానీ అవి మాటల్లో మాత్రమే కనిపిస్తాయి, ప్రాక్టికల్ గా మాత్రం వాటికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటారు. ఏంటి ఏంటి అల్లుకు, నువ్వు చెప్తుందంటే చేస్తుందంటే పెళ్ళనుకున్నాం వెళ్ళొచ్చాం ఏదో చెప్పావు, అదంతా అబద్ధం తేలిపోయింది. మొదటి నువ్వు చేసిందే తప్పు, మళ్ళీ తప్ప? అయిపోయింది ఏదో అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు తమ్ముడు తోడు తెచ్చుకున్నావా? ఉమేష్, నేను అనడం కాదు, నువ్వే ఆలోచించు. నువ్వు నా భార్య అయి ఉండి నా మేనల్ అడుగు చూసిన అమ్మాయిని నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలనుకోవడం ఎంత నీచంగా ఉంటుందో నువ్వే చెప్పు. వాళ్ళు ప్రేమించుకున్నారండి. చెప్పకో, కట్టు కథలు చెప్పకో, లేనిపోనివన్నీ సృష్టించి కలతలు రేపకో. నేను చెప్పేది నిజమండి. ఏం నిజం? ఏంటి అనిజం? పెళ్లి సెటిల్ కాకముందు లేని ప్రేమ ఆ తర్వాత ఎలా వచ్చింది? సరే, ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందే అనుకుందాం, కానీ అమ్మాయి అటువంటిదేం లేదని చెప్పింది కదా. ఆ తర్వాత కదా మనం సెటిల్ చేసుకున్నాం. నువ్వెళ్ళి మీ తమ్ముడు గురించి అడగడం, నీ తమ్ముడు రాజేష్ని బెదిరించడం, ఇదే నా మర్యాద, ఇదే నా గౌరవం? ఇంటి పరువును కాపాడడం అంటే ఇదేనా? చెప్పు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను చెప్పేది మాత్రం నిజమండి. శంకర్ నాకు ఈ విషయం ముందుగా చెప్పలేదు. వాళ్ళు ప్రేమించుకున్న మాట వాస్తవం, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నది నిజం. ఓహో, 1942 లవ్ స్టోరీ చెప్తున్నారా మీరు? వాళ్ళిద్దరి మధ్య లవ్ లేదు, గివ్ లేదు. ఉంది, అది మీకు తెలీదు? నాకు బాగా తెలుసు, తెలియడమే కాదు అది ప్రూవ్ అయింది కూడా. ఎలాగో చెప్పనా, నేను మాధవి జస్ట్ అలా షికారుకి వెళ్ళాం. పార్క్ లో మేము సరదాగా ఎంజాయ్ చేస్తుంటే మీ తమ్ముడు అదే శంకర్ వీరపోటు గారిలా వచ్చాడు. వస్తే ఏమైందో తెలుసా? మీ తమ్ముడు గారి చెంప చెల్లు మంది. దెబ్బతిన్నది మీ తమ్ముడు. కొట్టినారో తెలుసా? మాధవి. అక్కడతో వ్యవహారం అయిపోలేదు, మీ తమ్ముడు గారికి మర్యాద చేయడానికి పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులకు పట్టించింది కూడా మాధవే.
ఇప్పుడిక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ బయట మా బావగారు కరెక్ట్ చాలా కరెక్ట్ గా చెప్పావు ఎక్కడైనా బావ కానీ వంగ తోటకాడ మాత్రం బావ కానట్టు ఇక్కడ మాత్రం మన మధ్య ఎటువంటి బంధుత్వాలు లేవు అందుకే మా అక్క ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ ఎప్పుడిక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు అన్న ప్రశ్నలకి ఇక్కడ తావలేదు అలాగే ఇక్కడ నీకు నాకు ఉన్న సంబంధం ఇదిగో ఇది మాత్రమే నిజమే కానీ నేను కంటికి కనిపించిందే నిజం చెవికి వినిపించిందే సత్యం అంతకుమించి మరేమీ లేదు ఇది నేను ఒక ఎస్ఐగా మాత్రమే చెప్పడం లేదు మానవత్వం ఉన్న ఒక మనిషిగా చెప్తున్నాను ఇదేంటిది పొంతం లేని మాటల్ని చెప్తున్నాడు ఈయన అనుకుంటున్నావా నేను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు మీ నాన్న అన్న మాటలేంటో తెలుసా మాయ చేసి మోసం చేసి వంచించానని అంతేకాని నా మనసుని ఎవరూ అర్థం చేసుకోలేదు ఆ మాటలు నా గుండెల్ని చీల్చాయి ఆ కసితో నేను ఇప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తిగా నిన్నేమైనా చేయొచ్చు బట్ ప్రేమ విలువ తెలిసిన వాడిని నిన్నిప్పుడు దండించడం లేదు కానీ వృత్తిరీత్యా చెప్తున్నాను ఇవాళ జరిగిందే మళ్ళీ పునరావృతం అయితే నాలో మృగాన్ని చూడాల్సి వస్తుంది జాగ్రత్త వెళ్ళు వెళ్ళు ఇక్కడి నుంచి గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ కానిస్టేబుల్ అది ఆఫ్టర్ ఆల్ ఈ ఇంటికి కోడలుగా వచ్చిన ఒక అర్భకురాలు కుక్కిన పేనులో పడి ఉండకుండా నా మీద జూలు దులుపుతుందా నా కొడుక్కి దక్కవలసిన పిల్లని తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తానంటుందా పైగా నా మీదే సవాల్ విసిరినట్టు ఛాలెంజ్ చేస్తుందా ఇక లాభం లేదో దాని పొగ రణచకపోతే అది ఎంతకైనా తెగిస్తుంది ఒసే వర్చన మాధవి నా కోడలే అది నా కొడుకు పెళ్ళామని దాని నుదుట నేనే రాస్తానే ఆ తర్వాత నువ్వేం చేస్తావో ఏం చేయగలవో నేను చూస్తాను ఒరే సీనో ఏంటమ్మా అలా అరిచావు అరవడం కాదురా ఇది కరవాల్సిన సమయం రోజు రోజుకి అది పెచ్చుమీరిపోతుంది అరే దానికి ఎంత ధైర్యం మనందరి ముందే దాని తమ్ముడు పెళ్లి మాధవితోనే జరుగుతుందని మొండిగా చెప్పింది అది ఏమైనా చేయగల మహమ్మారి ఎలాగైనా దాని దాష్టికానికి తెరదించాల్సిందే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పమ్మా చెప్తాను విను నిజంగానే ఆ బ్రహ్మ మాధవి నుదుట ఏం రాశాడో మనకి తెలియదు కానీ మాధవి తలరాతని మనం మార్చి నువ్వే దాని మొగుడువని చెరిగిపోని ముద్ర వేసేయాలి అదెలా అమ్మా అదెలా అన్నది నేను చెప్తాను విను ఆడదానికి అన్నిటికంటే ముఖ్యమైనది శీలం శీలం చెట్టు ఆడదాన్ని ఎవ్వడు కన్నెత్తి కూడా చూడడు దాన్ని కట్టుకోవాలని ఏ మగాడు ముందుకు రాడు కనక ఇప్పుడు నువ్వు వెళ్ళి 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 ఆ పని చేసి నాకు కనిపించు ఇక అప్పుడు ఆ అర్చన మన ముందు తన తమ్ముడి ప్రస్తావన ఎలా తెస్తుందో నేను చూస్తాను వెళ్ళు ఓకే వస్తా ఎక్స్క్యూజ్ మీ సార్
నో రిలేషన్షిప్ ప్లీజ్. మీకు నాకు ఉండవలసిన అనుబంధం మీ నాన్నగారి మాటలతో ఆనాడే తెగిపోయింది. ఇక్కడ మీరు ఒక సిటిజన్, నేను ఒక ఆఫీసర్, దట్స్ ఆల్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మా తమ్ముడు శంకర్ వచ్చాడు, ఒక వార్నింగ్ తో వెళ్ళాడు. మీ తమ్ముడు ప్రేమ విలువ మీకు తెలుసు, నాకు తెలుసు, కనుకనే ఒంటి మీద ఒక దెబ్బ కూడా లేకుండా వెళ్ళగలిగాడు. లేదంటే లాఠీ రుచి కూడా చూసేవాడు. థ్యాంక్స్ అండి. అవసరం లేదు. కృతజ్ఞతలకి క్షమాపణలకి అవకాశం ఉండే ప్లేస్ కాదది. ఇది పోలీస్ స్టేషన్. ఇక్కడ నేను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, దట్స్ ఆల్. ఒకసారి అవకాశం ఇచ్చాను మీ తమ్ముడికి ఒక మనిషిగా, కానీ రెండోసారి కూడా ఇలాంటివి జరిగితే ఎవరు ఎవరన్న భేదం కూడా చూడలేరు. సో బెటర్ టు కీప్ సైలెన్స్, లేదంటే వైలెన్స్ తప్పదు.